నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. డీటెయిల్స్ చూస్తే, పెద్ద తుంబల గ్రామంలో జస్నీ మిలాదున్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మీడియా సమావేశంలో టీఎంటీ బ్రదర్స్ జయరాహలి మాట్లాడుతూ, మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా గ్రామంలో మహమ్మద్ ప్రవక్త బోధించిన ధర్మ సందేశాలను పాటిస్తూ సర్వమతాలు ఒకటేనని, అందరూ అన్నదమ్ములుగా కలిసిమెలగాలని, తల్లిదండ్రులను గురువును దైవంగా భావించాలని జమ్మియా మసీదు నుంచి మక్కా మదీనా ప్రతిమలను గ్రామం గుండా ర్యాలీ నిర్వహించారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు టీఎంటీ బ్రదర్స్ జయ అలీ, ఎల్ఐసి అన్వర్ భాషా, యువత తదితరులు ఉత్సాహంగా పాల్గొని మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అందరూ ఆకాంక్షించారు, అన్ని కుల మతస్థులు కూడా సహకరించారు, కాబట్టి చాలా ఘనంగా జరిగింది. ఇంకొకటి, ఉదయం 6 గంటల నుంచి 10:30 గంటల వరకు దాదాపుగా 300 కేజీలు రైస్ మొత్తము బిర్యానీ చేపించి యువకులంతా చాలా ఉత్సాహంతో చేసినారు. ఆ యువకులందరికీ మా తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ విధంగానే ఇంకొకటి, ఈరోజు 5 మందిని సన్మానించడం జరిగింది గ్రామ యువకులందరూ కలిసి. అది సన్మానించడానికి కారణం ఏమంటే, మా మతస్థులలో ఎవరు స్వర్గస్థులైనా ఇల్లు చేయడానికి ముందుగా వాళ్లే వెళ్తుంటారు. అటువంటి వాళ్లను సన్మానించుకోవడం మా కర్తవ్యం, కాబట్టి ఈ విధంగా సన్మానించుకున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు మా యువకులకు, గ్రామ పెద్దలకు అందరికీ నా యొక్క మిలాదు నబీ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. నహ్మదు నుసల్లి అలా రసూలిల్ కరీమ్. అమ్మా బాద్, ఫౌజ్ బిల్లాహి మినష్ షైతాని రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్. బారకల్లాహు బారకల్లాహు లి వలకుం ఫిల్ ఖురాన్ అజీమ్. అమ్మా బాద్, అల్లా తబారక్ తాలా ఖురాన్ మజీద్ ఫుర్ఖాన్ హమీద్ ఫర్మాతా హై, వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్. ఐ నబీ, హమ్నే ఆప్కో సారీ జహాన్ కే లియే రహ్మత్ బనాకర్ భేజా హై, تو ہمارے لیے رحمت بن کر ہمارے آقا کریم صلی اللہ تعالی وسلم اس دنیا میں تشریف لائے ہیں. اور فخر اس بات کا ہے کہ ہمیں نبی کریم علیہ السلام کی امت بابرکت میں اللہ تعالی ہم سبوں کو پیدا فرمایا, شکر الحمدللہ. اور پیدا ہونے کے ساتھ ساتھ اللہ تعالی اپنی امت میں پیدا ہونے کے بعد ہم کو اس نبی کی ولادت کے موقع پر ہم سبوں کو یہاں پر جمع ہو کر, حضور علیہ السلام کی ولادت کے موقع پر ہم سبوں کو یہاں پر خوشیاں منانے کے لیے اللہ تعالی ہم سبوں کو یہاں پر جمع فرمایا, شکر الحمدللہ. کیونکہ اللہ تعالیٰ قرآن مجید میں فرماتے ہیں, اما بنعمت ربک فحدث. جب اللہ تبارک تعالیٰ, جب اپنے رب کی تم کو نعمتوں ملے, یعنی جب اللہ تبارک تعالیٰ کی طرف سے تم کو نعمتیں عطا کرے گا, تو اس نعمتوں کا خوب خوب چرچا کیا کرو, خوب خوب بیان کیا کرو, خوب خوب تذکرہ کرو. تو اس سے بڑی نعمت ہمارے لیے کیا ہے جو سرکار مدینہ صلی اللہ علیہ وسلم ہمارے لیے باعث رحمت ہے, باعث برکت ہے, باعث بخشش کا ذریعہ ہے. تو اس نبی کی ولادت کے موقع پر اللہ تعالی ہم سبوں کو یہاں پر جمع فرمایا, جشن منانے کے لیے, جلوس نکالنے کے لیے. اور 12 دن مسلسل جو میلاد منایا جا رہا ہے, 12 مجلس پڑھایا جا رہا ہے, اس کے بعد رات میں جو فاتحہ خوانی ہے, جو رات میں جلوس, آج جو جلوس نکالا جا رہا ہے, صبح میں لنگر کا انتظام بھی کیا گیا ہے. لہٰذا تمام حضرات کو میں عید میلاد النبی صلی اللہ علیہ وسلم مبارکباد پیش کرتا ہوں.